సాధారణంగా ఇప్పుడు ఇప్పుడున్న ఆధునిక కాలంలో జరిగే మార్పులను చూస్తే ఇంతకుముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు ముప్పై శాతం మంది మందిలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఆడవారిలో లోపాల కారణమైతే ముప్పై ఐదు శాతం మంది మందిలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం మగవారిలో లోపాలు కూడా ముప్పై శాతం మందిలో ఇద్దరిలో లోపాలు ఉండవచ్చు సో ఆడవారిలో లోపాలు అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ప్రొలాక్టిన్టీఎస్హెచ్ ఇవన్నీ కూడా సక్రమంగా బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యి ఈ థైరాయిడ్ గ్రంథి పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అలానే ఈ హార్మోన్స్ గర్భాశయం పైన తర్వాత అండాశయం పైన ప్రభావం చూపించడం వల్ల అండాశయం నుంచి అండాలు అనేవి ఉత్పత్తి అవుతుంది ప్రతి నెల ఒక అండం అనేది ఒక నెల ఒక ఒకవైపు ఉన్న అండాశయం నుంచి ఇంకో నెల ఇంకొక అండాశయం నుంచి అండం అనేది విడుదలవుతుంది ఒకసారి అండం విడుదలైన తర్వాత అండము అండాశయంలోంచి ట్యూబ్స్లోకి వెళ్ళాలి అంటే ట్యూబ్స్ హెల్తీగా ఉండాలి ట్యూబ్స్ మూసుకోపోకుండా ఉండాలి వాటి పనితీరు సక్రమంగా ఉండాలి అప్పుడు ట్యూబ్స్లో ప్రాబ్లం లేనప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది ఈ టైంలో అండం అనేది ప్రతి నెల పద్నాలుగు పదకొండో రోజు నుంచి పదహారు రోజు లోపల అండం విడుదల అవుతుంది ఈ సమయంలో కలయిక జరగడం వల్ల వీరే కణాలు అనేటివి గర్భ సంచి లోపలికి ప్రవేశించి ట్యూబ్లో లే అండం విడుదలైన అండం ట్యూబ్లోకి వచ్చినప్పుడు అండాశయ శుక్ర కణాలు అండాశయంలో అండా అండంలోకి వెళ్ళి పల్లీకరణ చెందడం వల్ల అక్కడ పిండం అనేది ఏర్పడుతుంది ఈ పిండం ఏర్పడిన తర్వాత అది ట్యూబ్లోంచి గర్భాశయంలోకి వస్తుంది గర్భాశయంలో అప్పటికే ఎండోమెట్రిమ్ పొర అనేది కరెక్ట్గా ఏర్పడి ఉండాలన్నమాట దానికి సరిపడా హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలి దానికి సరిపడా రక్త ప్రసరణ కరెక్ట్గా ఉన్నప్పుడే అక్కడ ఆ పిండం అనేది అక్కడ అతుక్కోగలుగుతాం దీన్ని ఇంప్లాంటేషన్ అంటాం అనమాట సో లేడీస్లో ఇక్కడ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవ్వచ్చు అంటే హార్మోన్స్ సరిగా రి రిలీజ్ అవ్వకపోయినా బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మానసిక ఒత్తిడి వల్ల ఎఫ్ఎస్ఐజ్ ఎల్ఏ హార్మోన్స్ థైరాయిడ్ హార్మోన్ ఇవి సక్రమంగా లేకపోయినా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు లేదంటే అండాశయాల్లో ఏమైనా ప్రాబ్లం అన్నం సరిగా విడుదల కానప్పుడు సరిగా పెరగినప్పుడు పీసీఓడి ప్రాబ్లం అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడం వల్ల కొంతమందిలో అండాశయాలు అనేవి చిన్నగా ఉంటాయి లెస్ లో వేరియం అంటే ఓవరీస్లో ఎగ్స్ అనేవి తక్కువ ఉంటాయి దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు లేకపోతే ట్యూబ్స్ కొంతమందిలో బ్లాక్ ఉండొచ్చు కొంతమందికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ఇతర రీజన్స్ కారణాల వల్ల కూడా ట్యూబ్స్ బ్లాకేజ్ అవ్వచ్చు ఆ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు తర్వాత ఈ అండా ఎండోమెట్రియం గర్భాశయం లోపల సరిగా ఏర్పడకపోవచ్చు టీవీ కానీ ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయం లోపల సరిగా ఉండకపోతే కూడా పిండం అనేది వచ్చి అక్కడ ఆతుక్కకపోవచ్చు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం కొంతమందిలో గర్భసంచి లోపల గర్భాశయ పొర లోపల చెప్టం అంటాం పొరలు ఉంటాయి కొంతమందిలో కండలు కన్న కండలాగా పెడతారు పాలిప్స్ అంటాం కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ అంటాం అలా కొన్ని సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ లోపాలు ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు లేడీస్లో కాబట్టి వీళ్ళకి ఒకసారి ప్రెగ్నెన్సీ రాలేదని చెకప్కి వచ్చినప్పుడు మనం ఈ టెస్ట్లన్నీ కూడా చేసుకొని చూడాలి హార్మోన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం షుగర్ హిమోగ్లోబిన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలి అలానే స్కానింగ్ చేసి ఎలా ఉన్నాయి అండాశయాలు ఎలా ఉన్నాయి గర్భసంచి ఎలా ఉంది గర్భసంచు ఏమైనా పొరలు ఉన్నాయా ఏమైనా కంతులు ఉన్నాయా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా మూసుకుపోయినా తెలుసుకోవడానికి ట్యూబ్ టెస్ట్ ఉంటుంది హెచ్ఎస్సీ టెస్ట్ ఇవన్నీ చేసుకొని సమస్య ఎక్కడుందో తీసు తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్తో పాటు అవసరమైతే ఈ నీటి బుడగలు డబ్బే ట్యూబ్స్ బ్లాకేజ్ ఇసు గర్భ గర్భాశయంలో పొరలు ఫైబ్రాయిడ్స్ ఇవి ఉన్నప్పుడు అవసరం అయితే వీళ్ళకి శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది అంటే ల్యాప్రోస్కోపీ ద్వారా లేకపోతే ఇస్ట్రోస్కోపీ ద్వారా ల్యాప్రోస్కోపీ ద్వారా వాటర్ బబుల్స్ ఉంటాయి అవి డ్రిల్లింగ్ చేస్తాం అవసరం అనుకుంటాం అందులోతో ప్రెగ్నెన్సీ రాకపోతే తర్వాత ఈ పాలిప్స్ ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇస్ట్రోస్కోపీ ద్వారా పొరలు అలాంటివి ఉంటే కింద నుంచి గర్భాశయం లోపల అవన్నీ కూడా క్లియర్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది ఎవరిలో లోపం ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏదైనా కానీ ఒక ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కోసం పిల్లలు పుట్టట్లేదు అని వచ్చినప్పుడు జనరల్గా మనం ఫోకస్ అంతా కూడా లేడీస్ మీదే ఉంటారు ఆడవాళ్ళు లోపాలనేది లోపాలు అనేది ఇప్పుడు కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు సో ఫస్ట్ ఏదంటే అన్నీ లేడీస్కి టెస్ట్ చేసేస్తారు అన్నీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి అన్నీ చేసినా రానప్పుడు మగవారికి కూడా చేయించుకోమని చెప్తారు కానీ వాళ్ళు అంత తొందరగా చేయించుకోరు దానివల్ల ఏంటి అన్ని ట్రీట్మెంట్ అంతా వీళ్ళకి అయిపోతే లాస్ట్లో ఇంకా అని అప్పుడు మేము ఒత్తిడి చేసి మగవారికి తంపల్సరీ ఇప్పుడైనా చేయించుకోవాలని చూసినప్పుడు చాలా మందిలో అప్పుడు మగవారిలో లోపాలు తెలుస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు దాకా ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా కూడా ఒక ఎత్తు అయితే అదంతా కూడా వేస్ట్ అయిపోయినట్టు అదే చిన్న టెస్ట్ వాళ్ళకి చేసేది మనం సీమన్ అనాలిసిస్ అని చేస్తాం వీరే పరీక్ష మూడు రోజుల నుంచి ఐదు రోజులు భార్య భర్త దూరం కలవకుండా ఉండి అది ల్యాబ్కెళ్ళి ఆ టెస్ట్ చేయించుకుంటే మాకు దాంట్లో వీర సంఖ్య వీరకణాల సంఖ్య ఎలా ఉంది వాటి నాణ్యత ఎలా ఉంది వాటి కర్లిక ఎలా ఉంది అవన్నీ కూడా దాంట్లో సింపుల్ టెస్ట్ మూడు వందల రూపాయలు ఆ టెస్ట్ అయిపోతుంది ఆ టెస్ట్ పక్కన పెట్టి చేయించుకోకుండా ఆడవారికి ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇన్న కాస్ట్లీ టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవడం వల్ల సమయంతో పాటు డబ్బులు అన్నీ వృధా అయిపోతుంది ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఆధునిక కాలం ముందు చెప్పుకున్న ముప్పై శాతం మగవారిలో కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి సింపుల్ టెస్ట్ ఫస్ట్ వాళ్ళు చేయించుకున్న తర్వాత ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ వీళ్ళకి అన్నీ కూడా ఈ టెస్ట్లన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నవి చికిత్సా విధానం కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అందులో హార్మోన్స్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి అనవసరంగా టెస్ట్ చేయించుకోకుండా ఇవన్నీ చేసి వాళ్ళకి పాపం అంత టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసేదాన్ని కూడా సింపుల్ టెస్ట్ అది చేయించుకున్న తర్వాత లేడీస్కి ట్రీట్మెంట్ వాళ్ళకి ఈ టెస్ట్లు చేయించుకోవడం వల్ల మనకు సమయం అన్నీ కూడా వృధా అవ్వకుండా కరెక్ట్గా కలిసి వస్తుంది